హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. వారంలో కేవలం 40 గంటలే పని ఉంటుందండి. వాట్సాప్లో చాట్ చేస్తూ ఒక్కది చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారండి. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలు అఫీషియల్గా అరే అనే కంపెనీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇక్కడ జాబ్ రోల్ మనం చూసుకుంటే సోషల్ మీడియా స్పెషలిస్ట్కి సంబంధించిన జాబ్ రోల్ అండి. సోషల్ మీడియా స్పెషలిస్ట్ జాబ్ రోల్ అయితే మనం చేయాల్సి అయితే ఉంటుంది. ఈ జాబ్ రోల్ అనేది, ఈ పర్టికులర్ జాబ్ అనేది కేవలం ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ కంపెనీలో ముఖ్యంగా మనం గమనిస్తే, ఈ కంపెనీ చాలా కంపెనీలు ఏదైతే క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉంటాయో వాళ్ళకు సంబంధించిన ఏదైతే బ్రాండ్ ప్రమోషన్స్కి ఇక్కడ ఈ కంపెనీ వర్క్ అయితే చేస్తూ ఉంటుంది. ఇందులో మీరు సోషల్ మీడియా స్పెషలిస్ట్గా వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగా మీకు బోత్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్స్ నిర్వహించేటప్పుడు సో కస్టమర్స్ నుండి ఫీడ్బ్యాక్స్ తీసుకోవడము, ఎటువంటి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో వీక్లీ మనకు 40 అవర్స్ అనేది మనము టీమ్ సపోర్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 40 అవర్స్ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే డైలీ 8 అవర్స్ వర్క్ చేయాలి. 2 డేస్ వీక్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి ఈ జాబ్లో మనకు. సో ఆన్లైన్లో మనము ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ వాట్సాప్ కానీ వీళ్ళకి సంబంధించిన కొన్ని యాప్స్ ద్వారా ఆ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ మనము వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చాలా మంచి అవకాశం అండి. 30,000 వరకు శాలరీ ఇస్తారు. కంపెనీకి మనం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ట్రై చేయొచ్చు. ఎనీ డిగ్రీ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే డైరెక్ట్గా అప్లై విత్ లింక్డ్ఇన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదు, నాకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదు అంటే మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్సు, ఫోన్ నంబరు, తర్వాత మీ రెజ్యూమ్ని ఇక్కడ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. కవర్ లెటర్ అంటే మీ గురించి పూర్తిగా టైప్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాల్సి అయితే ఉంటుందండి ఆ రెజ్యూమ్తో పాటు. సో లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఉంటే పెట్టచ్చు, లేదంటే అవసరం అయితే లేదు. సో ఈ పర్టికులర్ జాబ్ అనేది ఈ 2 కంట్రీస్ వాళ్ళకి ఇస్తున్నారు, హంగేరి అండ్ ఇండియా. మనం ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేయండి. ఇండియాలో ఎక్కడ అనేది మెన్షన్ అయితే చేయండి. వాట్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ డూ యూ ప్రిఫర్ ఫ్రమ్ యువర్ సూపర్వైజర్ అని అడుగుతున్నారు. సో ఎటువంటి మేనేజ్మెంటు మీ సూపర్వైజర్ నుండి మీరు కోరుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు నచ్చింది పెట్టండి. తర్వాత వెన్ ఫేస్డ్ విత్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజ్ అట్ వర్క్ మై ఫస్ట్ అప్రోచ్ వుడ్ టు బి అని అడుగుతున్నారు. సో మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజ్ మీకు ఫేస్ అయితే సో మీరు ఏ విధంగా అప్రోచ్ చేస్తారు, ఇక్కడే వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు. సో అది మీరు చూసి పెట్టాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ కంఫర్ట్ లెవెల్ ఎస్కలేటింగ్ వెన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఏ రోడ్ బ్లాక్ ఆర్ ఛాలెంజ్ అని అడుగుతున్నారు. సో ఏదైనా ఇష్యూస్ రైజ్ అయినప్పుడు, అంటే మీ లెవెల్లో మీరు దాన్ని రిజాల్వ్ చేయలేనప్పుడు ఇతర టీమ్స్కి ఫార్వర్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అటువంటి టైంలో మీరు కస్టమర్ని ఏ విధంగా మాట్లాడి దాన్ని ఫార్వర్డ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో అటువంటి దానికి ఆన్సర్ అని ఇచ్చేసి, సో ఇక్కడ ఇచ్చే మీరు ఆన్సర్ బట్టే ఇక్కడ మనకు అప్లికేషన్ మనకు ఇంటర్వ్యూ అయితే రావడం అయితే జరుగుతుంది. సో చూసి పెట్టండి, అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ అయిపోతుంది తర్వాత మీ ప్రొఫైల్ నచ్చి, ఇక్కడ మీరు ఇచ్చిన ఆన్సర్ అంతా నచ్చి వాళ్ళకు మీ ప్రొఫైల్ని సెలెక్ట్ చేయాలి అనిపిస్తే మీతో ఇంటర్వ్యూ తీసుకొని మీరు సెలెక్ట్ అయితే జాబ్ ఆఫర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.